ఇందిరమ్మ రాజ్యానికి దోపిడీ రాజ్యానికి జరుగుతున్న యుద్ధం ఈ యుద్ధంలో ఒక పాలకుర్తి నియోజకవర్గమే కాదు ఈనాడు యావత్ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని తేవటం కోసం ఉవ్వెత్తిన కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ఈనాడు ఉవ్వెత్తిన ఎగిసిపడుతున్నారు రేపు 30వ తారీఖు జరిగే పోలింగ్ 3వ తారీఖు జరిగే కౌంటింగ్ 9వ తారీఖు జరిగే ఉదయం 11 గంటలకి ఎల్బి నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి మీ దీవెనలతో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఇది ఎవరు ఆపలేరు కలవకుంట్ల కుటుంబము ఆపలేదు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కూడా ఆపలేదు కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఉన్న టీబీఆర్ఎస్ ఈ రెండు ఏకమై ఈనాడు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళని ఐటీలు ఈడీలు ఇతరత్రా ఇబ్బంది పెడుతున్నారు దానికి కారణం ఒక్కటే వాళ్ళిద్దర బంధం అనేక వేదికల మీద మన నాయకులు నేను చెప్పాను వాళ్ళిద్దర బంధం ప్రవీకాల బంధం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రావద్దు అని రాకుండా ఉండే దాంట్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలిద్దరూ ఏకమై ఈనాడు కాంగ్రెస్ పార్టీ మీద ఫోకస్ పెట్టారు అదే మనకి నిదర్శనం 30వ తారీఖు నాడు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు అనటానికి ఇదంతా మీరు దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ రాజ్యం రావటం కోసం ఈ రాబోయే 4 రోజులు ప్రతి ఒక్క అన్న ప్రతి ఒక్క చెల్లి ప్రతి ఒక్క అక్క ప్రతి ఒక్క తమ్ముడు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే దిశగా ఎన్ని కుళ్ళు కుతంత్రాలు పన్నినా ఎన్ని డ్రామాలు చేసినా ఈ ఇక్కడున్న నిలబడ్డ ఎమ్మెల్యే రేషన్ డీలర్ దయాకర్ రావు గారు రేషన్ డీలర్ దయాకర్ రావు గారు ఎన్ని జిమిక్స్ చేసినా ఎన్ని ఎత్తులు జిత్తులు పన్నినా మీ అందరి దీవెనలతో ఎస్ఎస్ని రెడ్డి గారు పాతిక నుంచి 30,000 మెజార్టీతో గెలవబోతున్నారు అది ఎవరు ఆపగలిగేది కాదు ఒక్క పాలకుర్తే కాదు నాకు తెలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 నుంచి 11 సీట్లు 3 రంగుల జెండా రెపరెపలాడబోతుంది ఖమ్మం జిల్లాలో కూడా గతంలోనే చెప్పాను 10కి 10 ఖమ్మం జిల్లాలో గెలుస్తామని చెప్పాం 9 కాంగ్రెస్ 1 సిపిఐ అభ్యర్థి 10కి 10 రేపు గెలవబోతున్నాం ఇక్కడ కూడా మీ అందరి కష్టంతో మీ అందరి శ్రమతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బ్రహ్మాండంగా గెలవబోతున్నారు కాబట్టి ఈ గుండాగిరి ఈ దౌర్జన్యం ఈ టక్కుటమారాలు ఇవన్నిటినీ మీరు అర్థం చేసుకొని రాబోయే 4-5 రోజుల్లో కష్టపడి సోదరీమణి ఎస్ఎస్ని రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపించాలి ఎందుకంటే ఇంత మంచి క్యాండిడేట్ మీ నియోజకవర్గానికి గతంలో రాలే భవిష్యత్తులో కూడా వస్తారో లేదో నాకు తెలియదు కాబట్టి ఇటువంటి అభ్యర్థిని కనుక గెలిపిస్తే ఈ నియోజకవర్గం మాయ మాటలతో కాకుండా కళ్ళబొల్లి మాటలతో కాకుండా చేతలతో మంచి అభివృద్ధి నియోజకవర్గం జరుగుద్ది ముఖ్యంగా నా యువతని ఈ వేదిక మీద నుంచి అభ్యర్థించేది ఒక్కటే ఈ నియోజకవర్గాన్ని శాసించగలిగేది యువత యువత మీరు ఈ 4 రోజులు కష్టపడి మంచి మన అభ్యర్థిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక విషయం దయాకర్ రావు గారు డబ్బు నమ్ముకొని రాజకీయం చేస్తున్నాడు కానీ
యశస్విని రెడ్డి గారు మిమ్మల్ని అందరిని నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చారు. మిమ్మల్ని అందరిని నమ్ముకొని ఈనాడు ఈ నియోజకవర్గంలో నిలబడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అభిమానులు శ్రేణులు ఒక్క అడుగు కూడా వెనక్కేయకుండా యశస్విని రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక విషయం మీకు రామ్ సాయం సురేందర్ రెడ్డి గారు తెలుసు. వారి కొడుక్కి వారి మనవడికి నా బిడ్డని ఇచ్చుంటిని సురేందర్ రెడ్డి గారు కూడా రావాల్సి ఉండే. సురేందర్ రెడ్డి గారి మద్దతు కూడా యశస్విని రెడ్డి గారికి పూర్తిగా ఉంది. కాబట్టి మీరందరూ మంచి మెజార్టీతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మీ శాసనసభ్యురాలు కూడా ఆ ప్రభుత్వంలో ఒక సభ్యురాలిగా ఉండే విధంగా మీరు అద్భుతమైన తీర్పు ఇవ్వాలి అని ఇస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏవైతే శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలు ప్రకటించారు, 6 గ్యారంటీలు ఇచ్చారు. కర్ణాటకలో 5 గ్యారంటీలు ఇచ్చి ఇప్పటికే 4 గ్యారంటీలు పూర్తి చేశారు. కొద్ది రోజుల్లో 5వ గ్యారంటీ కూడా పూర్తి చేయబోతున్నారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటిసారే మొదటి కేబినెట్లోనే 6 గ్యారంటీలని కేబినెట్లో ఆమోదపరిచి ఇమీడియట్లీగా 100 రోజుల లోపలనే ఈ 6 గ్యారంటీలని తెలంగాణ ప్రజలకి ఇవ్వడానికి చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ ఉందని కూడా మీకు తెలియజేస్తూ మీ మీ గ్రామాల్లో మీ మీ తండాల్లో మీ మీ గూడాల్లో కాంగ్రెస్ అనేది ఈ నియోజకవర్గ రక్తంలోనే ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం. 3 పర్యాయాలు కూడా మాయమాటలు చెప్పి దగాకోరు మాటలు చెప్పి గెలిచారు ఇప్పుడున్న మంత్రి దయాకర్ రావు గారు. 4వసారి ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి యశస్విని రెడ్డి గారిని అస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. చేతులున్న వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోటేసి వాళ్ళందరూ 2 చేతుల పైకెత్తండి. జై కాంగ్రెస్.